కూచిపూడి నృత్యంతో మనల్ని అందరినీ అలరించారు. వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆశీర్వచనాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. ఒక్కసారి చప్పట్లు. ధన్యవాదాలండి. ఆ నారాయణుని స్థుతిస్తూ మరొకసారి దశావతార రూపాలు తక్కువ వేణునకు రాముడు అక్కడ వరకు మేము వస్తున్న నాట్యశారి భోగ ఊరడి వసంత వారికి ఒకసారి మీ కర్రదాన ధ్వనితో ఆశీర్వదించాలని కోరుచున్నాము. ఒకసారి అమ్మ అందరూ చప్పట్లతోని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. దశ రూపాలు ఎందుకంటే ఒక్కొక్క సమయంలో ఆయనే విష్ణు రూపుడు కలియుగంగా వెంకటేశ్వరునిగా మత్స కూర్మ వరహ వామన ఇలా పదవతారాలు ఆ రూపకం చూపించడం జరుగుతుంది. అనంత చైతన్య స్వరూపుడైన ఆ పరమాత్మ ఏదో ఒక రూపంలో కేంద్రీకృతం కావడమే అవతారం. అలా అవతారాలెత్తి దుష్ట సంహారం శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. మత్స్య కూర్మ వరాహచ్చ నారసింహచ్చ వామనః రామో రామచ్చ శ్రీరామచ్చ కృష్ణ కల్కీ రేవచ అంటూ 10 అవతారాలెత్తి మనందరినీ భక్తవత్సలుడై కాపాడినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుని ఆలయం పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి మీరందరూ విచ్చేశారు. మీ అందరికీ పేరు పేరున స్వాగత సుమాంజనులు పలుకుతూ ఎవరు దయచేసి నిలబడవద్దు, దయచేసి వెనకాల సీట్లున్నాయి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. మరొక దశావతారాలను మన ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు వసంత ధర్మరాజు గారు. Take it to the